ఈరోజున క్రైస్తవులు నామకార్థ స్థితిలోకి వెళ్ళిపోయారండి. చాలామంది ఎలా ఉన్నారంటే, క్రైస్తవులు, క్రైస్తవుల్లో ఉన్న యవనస్తులు కూడా ఎలా మారిపోయారంటే, పాపం యొద్దు నుంచి పరుగులు తీసేవారుగా లేరు కానీ పాపం యొద్దకు పరుగులు తీసి వెళ్ళేవారుగా చాలామంది ఉన్నారండి. ఒక్కసారి నువ్వు క్రైస్తవుడు అయితే పాపం యొద్దు నుంచి పారిపో, అంతేకాని పాపం యొద్దకు నువ్వు తిరిగి వచ్చేవాడిగా ఉంటే నీ యొక్క భక్తి జీవితంలో పతనం అయిపోయేవాడుగా ఉంటావు. ఒక ఇద్దరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, యోసేపు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే, యోసేపు పాపం యొద్దు నుంచి పారిపోయాడు కాబట్టి బానిసగా ఉన్న యోసేపు ప్రధానమంత్రిగా మారిపోయాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు వచ్చినప్పటికీ ఎంతగానో తను భరించి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు. యోసేపుకి అతను యవ్వనంలో ఉన్నప్పుడు యవ్వనేచ్ఛ నుంచి పారిపోయాడు కాబట్టి అతడు అత ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తిని మనం గుర్తు తెచ్చుకుంటే బైబిల్లో సంసోను ఉన్నాడు. ఈ సంసోను పాపం యుద్ధకు పరుగులు తీసిన వ్యక్తిగా సంసోను కనపడుతున్నాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే పాపం యుద్ధకు పరుగులు తీసేవారుగా ఉన్నారు. ఓ క్రైస్తవుడా, పాపం యుద్ధకు నువ్వు పరుగులు తీస్తే నీ యొక్క భక్తి జీవితంలో ఎన్నాళ్ళకి నువ్వు అభివృద్ధిలోకి రాలేవు. పాపం యుద్ధ నుంచి నువ్వు పారిపోయేవాడుగా ఉన్నావా, నీ యొక్క జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదుగుతావు. పాపాన్ని మీరు ఎప్పుడూ టెస్ట్ చేయొద్దండి. పాపంతో ఆటలాడవద్దు. చాలామంది ఎలా ఉన్నారంటే, పాపం ఒకసారి చేద్దాం, పాపం ఎలా ఉంటుందో, పాపం యొక్క రుచి చూద్దాం, పాపంతో ఆటలాడేవారుగా ఉన్నారు. పాపంతో ఆటలాడకు. పాపం మహాభయంకరమైనది. పాపం నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, నీ పాపం నిన్ను ఉరికంపం ఎక్కిస్తుంది, నీ పాపం నిన్ను నాశనాన్నే కోరుకుంటుంది. ఒక్కసారి గ్రహించండి, సంసోను కూడా తన భక్తి జీవితంలో పాపం యొద్దకు పరుగులు తీసినప్పుడు చివరాఖరికి దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేక కళ్ళు పోగొట్టుకుని అయ్యో భయంకరమైన పరిస్థితుల్లో చనిపోయిన వాడుగా కనపడుతున్నాడు. అలాగే భక్తి జీవితంలో ఉన్న క్రైస్తవులు, ఏ వ్యక్తి అయినా, నువ్వెంత గొప్పవాడివైనా, నువ్వెంత గొప్పదానివైనా, నువ్వు పాస్టర్వైనా, నువ్వు పాస్టర్ కొడుకువైనా, నువ్వు ఎంత ఇన్నాళ్ళు బట్టి చర్చికి వెళ్తున్నా, నీ యొక్క స్థాయి ఎంత పెద్దదైనప్పటికీ నీవు పాపానికి దగ్గరగా పరుగులు తీస్తే నీ యొక్క అంతం వచ్చేసరికి భయంకరమైన అంతం వస్తుంది. పాపానికి నువ్వు దూరంగా పారిపోకుండా పాపం యొద్దకు నువ్వు పరుగులు తీసేవాడుగా ఉంటే నీ యొక్క జీవితం సంసోనులా పతనమైపోతుంది. సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎన్నాళ్ళు బట్టి క్రైస్తవ జీవితంలో నీవు జీవిస్తున్నావు? ఎన్నో రోజులు బట్టి చర్చికి వెళ్తున్నావు? దేవుడు అంటే ఏంటో ఎరిగావు? దేవుని ప్రేమ అంటే ఏంటో రుచి చూసావు? రక్షించబడ్డావు? అయినప్పటికీ నీ జీవితంలో పాపం మీద జయం లేదు. పాపాన్ని జయించాలంటే నీ వల్ల కానప్పుడు బలవంతుడైన యేసు వైపు చూస్తే బలవంతుడైన దేవుడు నీకు ఆ పాపం మీద జయమిచ్చేవాడుగా ఉన్నాడు. ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థన చేయి. నీ శరీర ఇచ్చలను గెలవటానికి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నిన్ను బలపరిచే దేవుడుగా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఆ యొక్క భయంకరమైన శోధన, శరీరం యొక్క పెట్టిన శోధన యోసేపు కూడా వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఎవరూ చూడట్లేదని తప్పు చేయవచ్చు. ఆ ఎవరు చూస్తున్నారులే, నేను ఒక రాజుగారి భార్యతో నేను పాపం చేస్తే తప్పేముంది, నేను గొప్పవాడుగా నన్ను చేసింది, నాకు ఇంకేం కొదువు లేదు, నాకు ఇంకా దర్జాగా బతకొచ్చు అనుకోలేదు. కానీ అయ్యో, ఇంత గొప్ప దుష్కార్యము నా దేవుని ఎదుట నేను ఎలా చేశానని దేవునికి భయపడ్డవాడుగా యోసేపు ఉన్నాడు. సహోదరులారా, క్రైస్తవ సహోదరులారా, ఒక్కసారి నీవు దేవునికి భయపడేవాడుగా ఉన్నావా? దేవునికి భయపడితే నీ జీవితంలో నువ్వు వర్ధిల్లుతావు. దేవునికి భయపడితే నీ జీవితం అభివృద్ధి చెందుతుంది. దేవునికి భయపడితే నీవు భక్తి జీవితంలో ముందుకు వెళతావు. దేవునికి భయపడకుండా నీ మనస్సాక్షిని నువ్వు చంపుకొని పాపానికి నువ్వు చోటిచ్చిన ఎడలా నీ యొక్క జీవితంలో పతనం అయిపోతావు, నీ కుటుంబంలో పతనం అయిపోతావు, లోకపరంగా పతనం అయిపోతావు, ఆధ్యాత్మికంగా పతనం అయిపోయి నిన్ను నరకానికి నువ్వు వెళ్ళేవాడుగా ఉంటున్నావు. అన్నీ తెలిసి నీవు నరకానికి వెళ్ళటం అవసరమా అని అంటే, యేసేపు జీవితాన్ని చూసుకుంటైతే ఆయన పాపమే యేసేపు దగ్గరకు వచ్చింది, కానీ యేసేపు పాపం నుంచి పారిపోయిన వాడుగా ఉన్నాడు. చాలామంది క్రైస్తవుల యొద్దకు పాపం వస్తే ఆ పాపాన్ని జయించలేక పాపం చేసేవారుగా ఉన్నారు. మీరు ఒక్కసారి గ్రహించండి, శోధన వచ్చిందండి, శోధన నేను తట్టుకోలేకపోయాను, శోధన వచ్చిందండి,
శోధన జయించలేక లోబడిపోయాను, శోధన నేను ఎదుర్కోలేక లోబడిపోయాను అంటున్నారు. కానీ యోసేపు తన జీవితంలో ఏం చేశాడంటే పాపమే ఎదురుపడి వచ్చింది. అక్కడ ఆ స్థితిలో ఎవ్వరూ లేరు. యోసేపు ఆ యొక్క స్త్రీయే ఉన్నప్పటికీ ఎవ్వరు చూడరు పాపం చేస్తే, అయినప్పటికీ దేవునికి భయపడి పాపం యొద్ధ నుంచి పరుగులు తీశాడు. కాబట్టి యోసేపు ఫలించడి కొమ్మగా మారిపోయాడు. ఓ క్రైస్తవ సహోదరులారా, సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. నీవు ఫలించాలంటే, నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందాలంటే, నీ యొద్దకు వచ్చిన పాపం నుంచి నీవు పరుగులు తీసేవాడుగా ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతావు. నువ్వే పాపం యొద్దకు పరుగులు తీసేవాడు ఉన్నావా? నీకన్నా దరిద్రుడు లేడు, నీకన్నా పనికిరాని వాడు లేడు. ఎప్పుడైనా నీవు పాపం యొద్ద నుంచి పరుగులు తీయి తప్ప, పాపం యొద్దకు పరుగులు తీస్తే నీ జీవితంలో, భక్తి జీవితంలో పతనం అయిపోయి అట్టడికి వెళ్ళిపోయి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నిన్ను బట్టి అనేకులు బలహీనులు అయిపోతారు. ఒక్కసారి ఆలోచించండి ఓ క్రైస్తవులారా, పాపం యొద్ద నుంచి మీరు పరుగులు తీసేవారుగా ఉండండి. పాపం యొద్దకు మీరు ఎప్పుడొచ్చినా పాపం మిమ్మల్ని పట్టిస్తుంది. పాపం మిమ్మల్ని నిత్య నరకానికి తీసుకెళ్తుంది. ఒక్కసారి జ్ఞానము తెచ్చుకొని నీవే స్థితిలో ఉన్నావో గ్రహించి దేవునికి లోబడి, ప్రభు ఆ పాపం మీద నాకు జయము దయచే, నా వల్ల కావటం లేదయ్యా, నేను కుక్కలాంటి వాడిని, కక్కిన కూడిని తినే కుక్క స్వభావం నాలో ఉంది, పందిలాంటి స్వభావం నాది ప్రభువా, మరలా పోయి ఆ పాపమైన మడుగులో పడుతున్నాడు ప్రభువా, అయ్యా గొర్రెలాంటి స్వభావాన్ని నాకు దయచేని దేవుని పాదాల మీద నువ్వు పడి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి నీ పాపాన్ని నీ ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు నీకు జయ జీవితాన్ని ఇస్తాడు. నీవు ఆశీర్వదించబడి అనేకులకు మార్గదర్శకంగా మారాలని దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.